हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। वैद्य विद्या प्रवेशालालो नीट यूजी 2023 एनटीए फलितालु अंदिंचिन तर्वात डीजीएचएस वारु अन्नी राष्ट्रालकु कूडा डेटालु पंपडं जरिगिंदी। अंदुलो आंध्र प्रदेश राष्ट्रानिकी मरियु तेलंगाणा राष्ट्रानिकी कूडा नीट यूजी 2023 डेटा रावडं जरिगिंदी। आंध्र प्रदेश राष्ट्रमलो గత 2022 స్టేట్ ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కటాఫ్ ఎలా ఉండబోతా ఉంది అనేది క్లియర్గా నేను వివరించడం జరిగింది। నిన్న తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీ 2023 డేటా రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ర్యాంకుల జాబితాలో ఏ విధంగా మనకి మార్పులు ఉన్నాయి, రాష్ట్ర ర్యాంకులు మనకు పెరిగాయా తగ్గాయా, కటాఫ్ ఎలా ఉండబోతుంది అనే విశేషాలను ఈ రోజు మనం తెలుసుకుందాము। ప్లీజ్ వాచ్ ద వీడియో। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నీట్ ర్యాంకులు విడుదల చేసిన తర్వాత, అంటే రాష్ట్ర ర్యాంకులు విడుదల చేసిన తర్వాత గత స్టేట్ ర్యాంకులు మరియు 2022 ఆల్ ఇండియా ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం స్టేట్ ర్యాంకులలో చాలా అధికంగా ర్యాంకులు పెరగడం జరిగింది। అది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా నేను చూపించబోతున్నాను। ఈ సంవత్సరం కళాశాలలు మెడికల్ కళాశాలలు పెరుగుతున్నాయి, సీట్లు 900 వరకు పెరుగుతున్నాయి। 900 సీట్లు తెలంగాణలో పెరిగినప్పటికీ ఈ సంవత్సరం ర్యాంకులు అధికంగా మనకు పెరగటం వల్ల కట్ ఆఫ్ వేరియేషన్ కూడా క్లియర్ గా కనబడుతుంది। అది మీ అందరికీ కూడా ఇప్పుడు చూపించబోతున్నాను। ఒకసారి మీరు కట్ ఆఫ్ గురించి, ఆ కట్ ఆఫ్ లో ఎన్ని మార్కులు ఎన్ని ర్యాంకులు వ్యత్యాసం ఉన్నదో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాము। ప్లీజ్ వాచ్ ద వీడియో। తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీ 2023 డేటా చెక్ చేసిన తర్వాత గత సంవత్సరం 2022 ఆల్ ఇండియా ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు, మార్కులతో ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎలా ఉండబోతా ఉంది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ర్యాంకులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూపించాను। 2022లో ఆల్ ఇండియా ర్యాంకులు, స్టేట్ ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం స్టేట్ ర్యాంకులు, ఆల్ ఇండియా ర్యాంకులు ఎక్కువగా పెరిగాయి, అందువల్ల కట్ ఆఫ్ కూడా పెరగబోతా ఉంది। తెలంగాణ రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు 900 సీట్లు కొత్తగా వచ్చినప్పటికీ ఈ ర్యాంకుల వ్యత్యాసం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉండటం వల్ల కట్ ఆఫ్ అనేది పెరగబోతా ఉంది। ఇక్కడ ప్రతి కేటగిరీలో కూడా గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకు, స్టేట్ ర్యాంకు మార్కులు చూపించాను। ఈ సంవత్సరం ఇంక్రీజ్డ్ స్టేట్ ర్యాంక్స్, ఎన్ని స్టేట్ ర్యాంక్స్ పెరిగాయో, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎన్ని ర్యాంకులు పెరిగాయో ఇక్కడ ఇంక్రీజ్డ్ స్టేట్ ర్యాంకులో మీరు చూడవచ్చు। మార్కులు కూడా ప్రతి కేటగిరీలో ఎన్ని మార్కులు పెరిగాయో చూడవచ్చు। అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో గత సంవత్సరం 125,070కి 3,199 స్టేట్ ర్యాంక్ ఉంటే 451 మార్కుకి కట్ ఆఫ్ నిలిచింది। కానీ ఈ సంవత్సరం 1,120 ర్యాంకులు గత సంవత్సరం కంటే ఎక్కువగా పెరిగి ఉన్నాయి, అందువల్ల 456గా కట్ ఆఫ్ ఈ సంవత్సరం పెరిగింది। అంటే 5 మార్కులు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ రాష్ట్రంలో కట్ ఆఫ్ పెరగబోతా ఉంది। 900 సీట్లు పెరిగినప్పటికీ 1,120 ర్యాంకులు ఎక్కువగా ఉండటం వల్ల 900 సీట్లు పోతే మిగతా 220 సీట్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దానికి 5 మార్కులు కట్ ఆఫ్ పెరిగింది। అదే విధంగా అన్ని కేటగిరీల్లో కూడా మనకు ర్యాంకులు వ్యత్యాసం కనబడతా ఉంది, మరియు కట్ ఆఫ్ కూడా పెరుగుతుండటం మీరు ఇక్కడ ప్రతి కేటగిరీ కూడా చెక్ చేసుకోవచ్చు। బీసీఏలో 382, బీసీబీలో 445, బీసీసీలో 401 మార్కు, బీసీడి 453, బీసీఈ 441, ఎస్సీ కేటగిరీలో 392, ఎస్టీ కేటగిరీలో 393 మార్కులకు ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఉండబోతా ఉంది। అన్ని కేటగిరీల్లో కూడా స్టేట్ ర్యాంకులు అనేటివి అమాంతం పెరిగాయి, ఆల్ ఇండియా ర్యాంకులు కూడా పెరిగాయి। ఒక ఈడబ్ల్యూఎస్ మాత్రం ఇక్కడ జీరోలు పెట్టున్నాను, ఆల్ ఇండియా ర్యాంకు చూపించాను। దీని గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి, ఎందుకంటే 124,860 అనే ఆల్ ఇండియా ర్యాంకుకు దాడి భార్గవి పేరు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ రౌండ్లో సీటు అలాట్మెంటు ఈడబ్ల్యూఎస్లో చేశారు। ఈ ర్యాంకును నేను తెలంగాణ రాష్ట్రంలోని నీట్ యూజీ 2022 డేటాలో చెక్ చేస్తే ఆ ర్యాంకు ఎక్కడా కనబడలేదు।
ఎందుకు ఈ ర్యాంక్ ఇక్కడ కనబడలేదు అని చెప్పేసి మళ్ళీ ఆ పేరుతో చెక్ చేస్తే కూడా కనబడలేదు. హాల్ టికెట్ నంబర్ చెక్ చేసినా కనబడలేదు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ యూజీ 2022 డేటా చెక్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది. 124860 అనే ఆల్ ఇండియా ర్యాంకు దాడి భార్గవి 451 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన ఈడబ్ల్యూఎస్ విద్యార్థికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ రౌండ్లో సీట్ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 547 మార్కులకు ఈడబ్ల్యూఎస్ కటాఫ్ ఉంటే 547 మార్కుల తర్వాత ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేసుకుంటే వాళ్ళకు సీట్ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో. 451 మార్కులకు ఈడబ్ల్యూఎస్ సీటు తెలంగాణ 2 రౌండ్లో ఇవ్వటం ఆశ్చర్యమేస్తుంది. మీరు చూసిన 124860 నంబరు ఆంధ్రప్రదేశ్లోని నీట్ యూజీ 2022 డేటాలో 451 మార్కులు ఈడబ్ల్యూఎస్ విద్యార్థి దాడి భార్గవిగా ఇక్కడ మీరు ఫోటో చూడవచ్చు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2 రౌండ్లో నీట్ యూజీ 2022 సీట్ అలాట్మెంట్ చేసిన ఫోటో ఇది. ఇక్కడ దాడి భార్గవి ఓయు రీజన్ అని మెన్షన్ చేసి ఉన్నారు. ఏపీ అమ్మాయికి 451 మార్కులు వచ్చిన ఏపీ విద్యార్థికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓయు అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నాను. చూశారు కదా, తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీ 2023 ఫలితాల డేటా వచ్చిన తర్వాత గత 2022 ఆల్ ఇండియా ర్యాంకులు స్టేట్ ర్యాంకులతో పోల్చుకొని ఈ సంవత్సరం 2023లో స్టేట్ ర్యాంకులు ఎన్ని పెరిగాయో మీరు చూశారు. కటాఫ్ ఎలా ఉండబోతుందో కూడా మీరు చూశారు. ఈ సంవత్సరం కొత్తగా 9 మెడికల్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నప్పటికీ 900 సీట్లు కొత్తగా యాడ్ అవుతున్నప్పటికీ కటాఫ్లో మాత్రం ర్యాంకులు ఎక్కువగా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండటం వల్ల కాంపిటీషన్ అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. కటాఫ్ కూడా అదే విధంగా మనకి ఉండబోతుంది అనేది ఆ ర్యాంకుల వ్యత్యాసం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ర్యాంకుల వ్యత్యాసం మరియు కటాఫ్ ఎంత ఉండబోతుందో చూపించాను. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది, ఈ క్వాలిఫైడ్ మెంబర్లో మనం నీట్ యూజీ 2023 డేటాను అనుసరించి ఆ యొక్క కటాఫ్ చెప్పడం జరిగింది. కానీ కటాఫ్ అనేది కాంపిటీషన్, విద్యార్థులు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టారు, వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఎంతమందికి సీట్ అలాట్ అయ్యింది, అలా సీట్ అలాట్ అయిన తర్వాత ఎంతమంది కళాశాలలో జాయిన్ అయ్యారో దాని తర్వాత మాత్రమే మనకు కటాఫ్ అనేది తెలుస్తుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత ఎంతమంది ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతారు, ఎంతమంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతారు అనే దానిపైన కూడా మీకు కటాఫ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కటాఫ్ అంతా కూడా యాజ్ పర్ నీట్ యూజీ 2023 డేటాను అనుసరించి ఇంత కటాఫ్ ఉండబోతుంది అనేది మీకు ఈ డేటాకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే. కానీ విద్యార్థిని విద్యార్థులు ఒకవేళ ఆల్ ఇండియా కోటాకు ఎక్కువ మంది వెళ్ళచ్చు, లేకపోతే ఆల్ ఇండియా కోటాకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తక్కువగా వెళ్ళవచ్చు, అయినప్పటికీ మనకి ఇటువంటి అన్ని మార్పులు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం, ఆల్ ఇండియా కోటాకు వెళ్ళటం, సొంత రాష్ట్రంలోనే పోటీ చేయటం, తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అవ్వటం, ఇవన్నీ కూడా కటాఫ్ పైన ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్లకు 15% రిజర్వేషన్ మాత్రమే ఈ సంవత్సరం మరియు రేపు సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 15% రిజర్వేషను తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఆ 15% సీట్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్లకు కేటాయిస్తారు. రిమైనింగ్ 85%లో వీళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో 15% పోను, రిమైనింగ్ సీట్లు అనేటివి దాదాపు 70% వరకు సీట్లు అలాట్ చేయటం జరుగుతుంది. ఇంకొక 15% ఆల్ ఇండియా కోటాలో సీట్లు అలాట్మెంట్ చేయటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులకి ప్రతి ఒక్కరూ కూడా కటాఫ్ అనేది ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు, ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది జాయిన్ అయ్యారు అనే దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ముందు ముందు కూడా మనం అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తూ పోతుంటాను. ముఖ్యంగా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సింది ఏమిటంటే
ఇక్కడ మీకు స్లైడ్లో చూపించిన విధంగా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది ప్రతి పేపర్ వాళ్ళు కూడా అన్ని కట్ ఆఫ్ల గురించి గత సంవత్సరం ర్యాంకులతో కూడా ప్రకటించారు, కానీ ఈడబ్ల్యూఎస్ తెలంగాణది మాత్రం ఎవరూ ప్రకటించలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా సీట్ల అలాట్మెంట్లో బ్లాకింగ్ జరుగుతూ ఉంది, అక్కడ కళాశాలలో మోసం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో సీట్ల కేటాయింపు కరెక్ట్గా జరగట్లేదు అని నేను చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుకు కాకతీయ యూనివర్సిటీ నుండి ప్రాబ్లం అని చెప్పి సుప్రీంకోర్టుకు కోర్టులోకి కేసు వేయడం జరిగింది. ఎన్ఎంసీ వారు కూడా రాష్ట్రాలలో అవినీతి జరుగుతూ ఉంది, సీట్లు బ్లాక్ చేస్తున్నారని ఏకంగా నెక్స్ట్ ఇయర్ నుండి కామన్ కౌన్సిలింగ్ పెట్టింది. ఇక్కడ ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ నేను ఏదైతే ర్యాంకు మెన్షన్ చేశానో ఆ ర్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈడబ్ల్యూఎస్ విద్యార్థి దాడి భార్గవి అనే అమ్మాయి 450 మార్కులు వచ్చినాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీకు స్లైడ్లో కూడా క్లియర్గా చూపించాను, తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీ 2022 సెకండ్ రౌండ్లో ఆ అమ్మాయికి సీటు అలాట్ చేయడం జరిగింది. సీటు అలాట్మెంట్ చేసేటప్పుడు కాలేజీ వైజ్ మనం లిస్టు కనుక చూసుకుంటే ఆ లిస్టు కూడా మీకు చూపించాను, అందులో ఓయు రీజన్ అని ఆ అమ్మాయి చూపించింది. తెలంగాణ విద్యార్థి 451 మార్కులు వచ్చిన ఏపీ విద్యార్థిని తెలంగాణ రాష్ట్రం ఓయు విద్యార్థి అని చూపించటం ఎలా? ఆ విద్యార్థికి 451 మార్కులు ఇచ్చిన విద్యార్థికి అక్కడ సీటు ఎందుకు కేటాయించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 547కి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంది, దాని తర్వాత ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ సీటు కేటాయించకుండా 451 మార్కుల ఏపీ విద్యార్థికి తెలంగాణ రాష్ట్రంలో ఓయు విద్యార్థి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి అని చెప్పుకుంటూ సీటు ఎందుకు సెకండ్ రౌండ్లో ఇష్యూ చేశారు అనేది ఈ వీడియో చూస్తున్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి తప్పిదాలు ఎందుకు జరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు మార్కులు ఎందుకు మెన్షన్ చేయట్లేదు? ఇటువంటి తప్పుల్ని ఎందుకు చేస్తున్నారు? ఒక ఏపీ విద్యార్థిని తెలంగాణ విద్యార్థి అని చెప్పి సీట్ అలాట్మెంట్ ఎందుకు చేశారు? అది కూడా తక్కువ మార్కులు 451 మార్కులు వచ్చిన ఏపీ విద్యార్థిని తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ సీటు ఎలా వస్తుంది అని అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ద్వారా ఇటువంటి తప్పిదాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. దీనిపైన ప్రజలకే ఈ యొక్క బాధ్యత వదిలేస్తున్నాను. కాబట్టి విద్యార్థిని విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను ఇచ్చిన కట్ ఆఫ్ అనేది దాదాపు కూడా అంతే, ఒక ఇంచుమించు ఒక 2-3 మార్కులు వ్యత్యాసం తప్ప పెద్ద వేరియేషన్ అయితే మీకు ఉండదు అని కూడా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.